హాయ్ వ్యూయర్స్, మై నేమ్ ఇస్ డాక్టర్ కేటీవీ లక్ష్మణ్ కుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూరాలజిస్ట్ అట్ మెడికాబాగ్ హాస్పిటల్స్ విశాఖపట్నం. ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ కామన్గా వచ్చే థింగ్, ఎక్కువగా మనం భయపడే దాని గురించి మాట్లాడుకుందాం. అది ఫిట్స్, అది కూడా జ్వరంతో వచ్చే ఫిట్స్. చిన్నపిల్లకి అందరికీ చాలా సాధారణంగా వస్తుందనే విషయం మన అందరికీ తెలుసు, కానీ మనం తెగడం వేగు, మనం చూడడం వేగు. వన్స్ మనం పేరెంట్ కింద ఫిట్స్ వచ్చిన బేబీని మనం చేతిగా చూస్తే అప్పుడు మనకు భయం తెలుస్తుంది. సో రాకుండా ఏం చేయాలి, వస్తే ఎలా మనం కేర్ తీసుకున్నది ఈరోజు తెలుసుకుందాము. పేరుతో వచ్చే ఫిట్స్ సాధారణంగా చిన్నపిల్లగా 6 ఇయర్స్ లోపు ఎప్పుడైనా కావచ్చు. 6 మంత్స్ నుంచి 6 ఇయర్స్ అనేది కామన్గా వచ్చే ఏజ్ గ్రూప్. సో ఫీవర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ చిన్నపిల్లగా బ్రెయిన్ ఇంకా కంప్లీట్గా మెచ్యూర్ అవ్వదు కాబట్టి ఆ ఫీవర్ బాగా టెంపరేచర్ బాగా బ్రెయిన్గా ఉన్న న్యూరాన్స్ అన్ని బాగా ఎగ్జైట్ అయ్యి ఫిట్స్ కింద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూజువల్ సాధారణంగా ఇంట్లో పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ కదా, ఎవరికైనా ఫ్యామిలీలో పేవర్తో పాటు ఫిట్స్ వచ్చే కానీ కదా, ఫిట్స్ కానీ వచ్చిన వాళ్ళు ఉంటే బేబీస్కి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ టెంపరేచర్ అనేది కదా, ఇప్పుడు మామూలుగా ఉండి సడన్గా హాఫ్ అన్ అవర్గా బాగా హై టెంపరేచర్ కావడం కానీ కదా, ఫీవర్ సడన్గా వచ్చినా సరే కొన్నిసారి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏ బేబీకి వస్తుందని మనం ముందు చెప్పడం కష్టం, కానీ వన్స్ ఒకసారి ఫిట్స్ వచ్చిన తర్వాత ఆ బేబీకి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని కాకుండా కేర్గా తీసుకునేది కూడా మాట్లాడుకోవచ్చు. సో వన్స్ మనకు ఫీవర్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది వెంటనే టెంపరేచర్ కంట్రోల్ చేయడం ట్రై చేయాలి. ఎంత తొందరగా మనం టెంపరేచర్ కంట్రోల్ చేయగలిగితే అంత తొందరగా మనం ఫిట్స్ రాకుండా ఆపే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఫిట్స్ వచ్చినా సరే మనం వెంటనే రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ ఫిట్స్ వస్తే ఏం చేయాలంటే, యూజువల్గా వచ్చే చిన్నపిల్లకి వచ్చే ఫిట్స్ చేతికి కాలు కొట్టుకోవడము, కళ్ళు పైకి తాగేసి ఉంచడము, టంగ్ బయట నాలుక బయట పెట్టి లేదా చొంగాల్సి ఉంచడమే అనుకుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే బేబీని సైడ్ తిప్పి పడుకోబెట్టేసి ఉంచాలి. నోట్లో వాటర్ కానీ ఫుడ్ పార్టికల్స్ కానీ ఏమీ అడ్డు కాకుండా చూసుకోవాలి. ఆ టైంలో మనం ఏమి ఇవ్వడానికి ట్రై చేయకూడదు. యూజువల్గా ఫిట్స్ ఎప్పుడు ప్రాణానికి ఏం ప్రమాదం ఉండదు. మనం ఇచ్చే ఫుడ్ వాల్ కానీ లేదా వాటర్ కానీ ఇవి గొంతుకు అడ్డుపడితేనే వీటి చోక్ అయ్యి బేబీస్ చనిపోయే అవకాశం చాలా ఉంటుంది. సో ఆ టైంలో జస్ట్ సైడ్ తిప్పేసి పడుకోబెట్టించండి ఫిట్స్ తగ్గేదాకా. లేదంటే ఫిట్స్ ఇంకా ఎక్కువ కంటిన్యూ అవుతుందంటే వెంటనే మీ దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వెంటనే ట్రై చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫిట్స్ ఒకవేళ వచ్చేసింది, ఇది ఫీవర్తో వచ్చిన ఫిట్స్ మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే, అది ఎందుకు వచ్చిందనేది చెక్ చేస్తాము. ఒక జస్ట్ ఫీవర్ మిగతా జగబు దగ్గు బాగా జ్వరం వచ్చి దానివల్ల ఫిట్స్ వస్తే మనం దానికి ఏం కేర్ తీసుకోవాలని చెప్తాం. యూజువల్గా ఏంటంటే, ఈసారి ఫిట్స్ వస్తే మాకు నెక్స్ట్ టైం కూడా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫిట్స్ కాకుండా ట్యాబ్లెట్స్ ఒకటి ఇచ్చి మెయింటైన్ చేస్తాం, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ ట్యాబ్లెట్స్ యూజువల్గా 3 డేస్ వాడాల్సి వస్తుంది, అది కూడా 6 ఇయర్స్ దాకా. ఎప్పుడు ఫీవర్ వస్తే అప్పుడు వాడాల్సి వస్తుంది. సెకండ్ థింగ్ మనం ఇంటి దగ్గర చేయాల్సింది ఏంటంటే, ఫిట్స్ కాకుండా నోస్లో స్ప్రే చేసే మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ మీ కన్సర్న్ డాక్టర్ని అడిగి తెలుసుకొని అది రాయించి, ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా ఫీవర్ వచ్చి ఫిట్స్ వస్తే మీకు కంగారు పడకుండా ఇంటి దగ్గరే మనం స్ప్రే ముక్కు అటొకసారి ఇటొకసారి స్ప్రే చేస్తే ఫిట్స్ ఇంటి దగ్గర కంట్రోల్ చేయగలం. మనం ఫిట్స్ని ఎంత తొందరగా కంట్రోల్ చేయగలిగితే బేబీ అవుట్కమ్ కూడా అంత బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.